వైసీపీలో వైఎస్ఆర్ లేరు, ఆ పార్టీలో వైఎస్ఆర్ అంటే వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి మాత్రమేనని షర్మిల అని వ్యంగ్యంగా అన్నారు. ఒంగోలులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గుండ్లకమ్మ ప్రాజెక్టును వైఎస్ఆర్ జలయజ్ఞంలో భాగంగా నిర్మించారు, కానీ దానిని నిర్వహణ కూడా వైసీపీ ప్రభుత్వానికి చేత కావడం లేదు, గేట్లు ఊడిపోయినా పట్టించుకోవడం లేదు అని ధ్వజమెత్తారు. దాన్ని ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే వైసీపీ వాళ్ళు తనపై ముప్పెట దాడి చేస్తున్నారని అన్నారు. ప్రజలకు న్యాయం చేసేందుకు తన రాజకీయాల్లోకి వచ్చిందని షర్మిల చెప్పుకున్నారు. మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణ, సజ్జల రామకృష్ణ గారు. ఇలా తయారైంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు, ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నీ అంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ. మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణ, సజ్జల రామకృష్ణ గారు. ఇలా తయారైంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు, ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నీ అంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు